ఎక్కుపెట్టిన బాణం గురి తప్పకూడదంటే సమయస్ఫూర్తితో పాటు సహనం ఉండాలి. అలాగే ఏకలవ్యుని వలె ఎంతటి లక్ష్యాన్నైనా ఛేదించగలమనే నమ్మకం ఉండాలి. వాటితో పాటు నైపుణ్యాన్ని కలిగి ఉండాలి. అలాంటి విలువిద్యలో ప్రావీణ్యం సంపాదించి ఔరా అనిపిస్తున్నారు ఆ క్రీడాకారులు. జాతీయ అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధిస్తూ సత్తా చాటుతున్నారు. మరి విలువిద్యలో వరుస పతకాలు సాధిస్తున్న ఆ యువకులు ఎవరు, వారి సక్సెస్ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. పుట్టింది మారుమూల పల్లెల్లో అయినా మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారు ఈ యువకులు. తమకెదురైన ఆర్థిక ఇబ్బందులు, అసమానతలకు విల్లునెక్కుపెట్టి సమాధానం చెబుతున్నారు. జాతీయ అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో పతకాలు సాధిస్తూ భవిష్యత్తుకు పునాది వేసుకుంటున్నారు ఈ క్రీడాకారులు. విల్లు ఎక్కుపెట్టి లక్ష్యాన్ని ఛేదిస్తోన్న ఈ యువకుల పేర్లు బండారి భరత్, కోల అచ్యుత్, సముద్రాల అఖిల్. వరంగల్ జిల్లా కల్లెడ గ్రామంలోని ఆర్డీఎఫ్ అకాడమీలో ఆర్చరీ శిక్షణ తీసుకుంటున్నారు. ఇటీవల చెన్నైలో 2 రోజుల పాటు జరిగిన సౌత్ జోన్ ఖేలో ఇండియా ఓపెన్ ఆర్చరీ పోటీల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలను కైవసం చేసుకుని అంతర్జాతీయ పోటీలకు ఎంపికయ్యారు. చదువుతో పాటు విలువిద్యలో రాణిస్తున్నారు ఈ యువకులు. చెన్నైలో జరిగిన ఆర్చరీ పోటీల్లో ఎలిమినేషన్ విభాగంలో అఖిల్ స్వర్ణం, అచ్యుత్ కాంస్య పతకాలతో పాటు నగదు ప్రోత్సాహకం అందుకున్నారు. రాష్ట్ర, జాతీయ పోటీల్లో చాలా పతకాలు సాధించామని ఈ యువ క్రీడాకారులు చెబుతున్నారు. నేను గత 9-10 సంవత్సరాలుగా ఆర్చరీ నేర్చుకోవడం జరుగుతుంది. మరియు నేను దాదాపుగా ఒక 10-15 నేషనల్స్ దాకా ఆడాను. అందులో 2-3 అంతర్జాతీయ నేషనల్ పథకాలు కూడా సాధించడం జరిగింది. ఇప్పుడు రీసెంట్గా 2024లో కూడా నేను ఈ సౌత్ జోన్ ఆర్చరీ టోర్నమెంట్లో బ్రాంజ్ మెడల్ సాధించడం జరిగింది. నేను నా 6th క్లాస్లో ఆర్చరీ జాయిన్ అయ్యాను. మా సీనియర్స్ వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని ఇప్పటివరకు నేను ఒక 10 నేషనల్స్ వరకు పార్టిసిపేట్ చేశాను. ఇప్పుడు నేను నా స్టడీను, నా ఆర్చరీని రెండింటిని ఈక్వల్గా మెయింటైన్ చేస్తున్నాను. నేను 2016 నా ఇంటర్మీడియట్ 1st ఇయర్లోనే ఆర్చరీ జాయిన్ అయినా విఏపీ జూనియర్ కాలేజీలో. నేను లాస్ట్ 8 ఇయర్స్ కంజర్ ఆర్చరీ చేస్తున్నా. నేను నేషనల్స్ 25 నేషనల్స్ అయినా, స్టేట్ మీట్స్ ఇట్లా ఉన్నాయి, స్టేట్ మీట్ మెడల్స్ చాలా ఉన్నాయి, నేషనల్ మెడల్ 3 మెడల్స్ ఉన్నాయి, ఒకటి ఇంటర్నేషనల్ అయినా, అండ్ మొన్న లాస్ట్ టైం సౌత్ జోన్ మెడల్ ఉంది, గోల్డ్ మెడల్ని. అంతర్జాతీయ ఆర్చరీ పోటీలకు ఎంపికైన ఈ ముగ్గురు యువకులు కల్లెడలోని ఆర్డీఎఫ్ అకాడమీలో తీవ్రంగా శ్రమిస్తున్నారు. 9 సంవత్సరాలుగా ఆర్డీఎఫ్ అకాడమీలో శిక్షణ పొందుతున్నామని వివరిస్తున్నారు. అంతర్జాతీయ టోర్నమెంట్లో పతకాలు సాధించడమే లక్ష్యంగా సాధన చేస్తున్నామని చెబుతున్నారు. మేము పొద్దున 5 గంటలకు లేచి 6 గంటల వరకు ఇక్కడికి వచ్చి లైనప్ చేసి రన్నింగ్, వామప్ అవన్నీ చేసుకొని ఎక్సర్సైజ్ చేసుకొని ప్రాక్టీస్కి వెళ్ళడం జరుగుతుంది. మార్నింగ్ 2-3 అవర్స్ వరకు ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తాం. దాని తర్వాత బ్రేక్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ తిరిగి 3 గంటల వరకు వచ్చి 6 గంటల వరకు వెళ్ళడం జరుగుతుంది. మాది కొంచెం నిరుపేద కుటుంబం, దాన్ని ఆదర్శంగా పెట్టుకొని నేను ఆర్చరీ చేస్తున్నాను. దీంట్లో ఏదైనా సాధించి మా వాళ్ళను కష్టపడకుండా చూసుకోవాలని చేయడం జరుగుతుంది ఆర్చరీ. మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసి అగ్రికల్చర్. వాళ్ళకి ఎక్కువ మోస్ట్లీ ఆర్చరీ అంటే, గేమ్ అంటే, స్పోర్ట్స్ అంటే ఎక్కువ ఏం నాలెడ్జ్ లేదు. ఆల్మోస్ట్ ఇండియాకు మంచి పేరు తీసుకొస్తాం, ఇంటర్నేషనల్ ఆడతాను. తెలంగాణ అంటే మంచి పేరు ఉంది సార్ మనకు ఆర్చరీలో ఇండియాలో. మన ఇండియా ఇంటర్నేషనల్స్ ఆడతాం, ఇంటర్నేషనల్ మెడల్స్ కొడతాం. సో మీరు కూడా కొంచెం మాకు హెల్ప్ఫుల్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఫ్యూచరు ఇండియాలో ఒక టాప్ ప్లేయర్ కావాలని నా ఎయిమ్. లాస్ట్ ఒక 1-2 ఇయర్స్ నుంచి మోస్ట్లీ అదే ప్రాసెస్లు ఉన్నది. నాకు కూడా స్టెప్ బై స్టెప్ అచీవ్ అవుతున్నా.
వీరికి శిక్షణనిస్తున్న ఆర్డీఎఫ్ అకాడమీని 21 సంవత్సరాలుగా నడిపిస్తున్నామని సంస్థ వ్యవస్థాపకులు ఎర్రబెల్లి రామ్మోహన్ రావు అంటున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన క్రీడాకారులు పతకాలు సాధించడమే కాక స్పోర్ట్స్ కోటాలో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని వివరిస్తున్నారు. ఈ ముగ్గురు యువకులు అంతర్జాతీయ పోటీలకు ఎంపికైనందుకు సంతోషంగా ఉందని చెబుతున్నారు. చాలా మంది ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ ఈవెంట్స్ లో చాలా మంది మెడల్ వచ్చింది. ఒక అమ్మాయి ఒలింపిక్స్ కూడా పోయింది కానీ మెడల్ రాలేదు. మోర్ దెన్ 35-40 పీపుల్ కు ఆచరీ కోటాల గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చినాయి. ఆర్మీలు అనుకోండి, పోలీసులు అనుకోండి, రైల్వేస్లు అనుకోండి. ఇప్పుడు చంద్రలాల్ ఇప్పుడు ఏదో కోచ్ ఇక్కడనే చదివిండు, ఇక్కడనే ఇప్పుడు ఆయనకు మన కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చింది. డిసిప్లిన్డ్ ఇది. ఒక 100 మందిని తీసుకుంటే కొసకు మిగిలేదా 5 గ్రో 6 గ్రో మిగులుతారు. ఎందుకంటే డే ఇన్ అండ్ డే అవుట్ ఒంటరిగా ఫుట్బాల్ హాకీ ఆడినట్టుండేది, ఇంటర్నేషనల్ ఉండేది, 1-on-1 ఇవ్వాలి. నిరుపేద కుటుంబాల నుంచి వచ్చిన ఈ యువకులు అంతర్జాతీయ పోటీల్లో పాల్గొని దేశానికి పతకాలతో పాటు తల్లిదండ్రులకు పేరు తీసుకురావడమే తమ లక్ష్యమంటున్నారు.